వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ ఈశ్వర్. మదనపల్లెలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. కొద్ది రోజుల క్రితం సుమారు 600 మంది బాధితులు రాష్ట్ర ప్రిన్సిపల్ రెవెన్యూ సెక్రటరీ సిసోడియాకు వినత పత్రాలు ఇవ్వగా, తాజాగా సోమవారం సుమారు 100 సంఖ్యలో బాధితులు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని వినతులు ఇచ్చేందుకు బారులు తీరారు. కొంతమంది బాధితులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీది ఏ ఊరు సార్? రాంపల్లి సార్. రాంపల్లి సమస్య ఏమే? మాది 1930 మా తాత మాయవ్ వాళ్ళు 397 ఎకరాలు కొన్నారు. కొడుకులు ఎవరి మీద ఏమీ రాసింది లేదు. అప్పటి నుంచి మేము కేసులు వేసి మేము తిరుగుతానే ఉండాము. ఏమే మాకు ఒక్కరు కూడా దీని అనుమతి ఇవ్వటం లేదు సార్. చిద్దమ్మ మనముడు, పెద్దప్పని మనముడు కాబట్టి ఆ భూములకి మా అవ్వ పేరు మీద ఇచ్చిండే కూడా ఈయన పెద్దరెడ్డి కొనుక్కుని వచ్చినారు. ఎంత ఎన్ని ఎకరాలు? మొత్తము 200 ఎకరాల పైన కొనుక్కున్నారు. ఎవరిది? ఈ బత్తులు చిద్దమ్మ, బత్తులు పెద్దప్పోడు వాళ్ళు వారసుది. మేము ఇక్కడ 200 ఎకరాల కేసు కూడా ఆర్డీఓ ఆఫీసులో వేసాం. 2011 వేసాం. మా కేసు ఉంటే ఏమీ జరగటం లేదు సార్. ఇప్పుడు భూమి మీ ఆధీనంలో ఉందా? వాళ్ళ ఆధీనంలో కమ్మీలు వేసినారు. మొత్తము పోటులు తీసినాము. మాకు ఎక్కడ కానీ ఎంఆర్ఓ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ గవర్నమెంట్ ఖాళీ ఇచ్చినారు. ఒక్కొక్క ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి ఒక్కొక్క ఇంటికి 1-2 లక్షలు తీసుకొని వాళ్ళకి ఖాళీ ఇండ్లు ఇచ్చాయండి. సొంత ఏమీ లేని వాళ్ళకి ఇలా మొత్తము ఇచ్చిండేది. వాళ్ళు 2 వాళ్ళకి అమ్ముకొని పోయిండేది. ఇంతవరకు చేయినారు సార్ ఆ పట్టాల్లో. పోతే కరెంట్ ఆఫీస్ కట్టద్దండి అని మేము జగడానికి పోయినాం. జగడానికి పోతే కూడా ఎంఆర్ఓలు పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని నిలుపుదల చేసేసి అదే జాగాల సబ్ స్టేషన్ పెట్టినారు. ఇంతవరకు చేసినాం సార్. మేము పడరాని బాధ అంతా పడతా ఉన్నాము. కేసులు పడతా ఉన్నాము, రామాయణాలు పడతా ఉన్నాము. కొట్లాటి పోతే మా పైన కేసులు పెట్టి 6 ఏళ్ళు తిప్పించారు మమ్మల్ని ఆ పవన్ 300 కోట్ల. మళ్ళీ వాళ్ళు నిరపరాధులు, వాళ్ళు ఎందుకు మీరు కేసులో తిప్పిస్తారు అని చెప్పి కోర్టే మాకు నిరపరాధులు అని ఇచ్చేసింది. సరే అప్పటి నుంచి ఏదో మేము కేసులు పెట్టుకొని ఆడుతా ఉన్నాం సార్. అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం బూచిపల్లి గ్రామం. బూచిపల్లి 1 ఎకరా 73 సెంట్లు 1938 మా తాత పేరుతో రిజిస్ట్రేషన్ అయితే దాన్ని 2020 జర్రా వెంకటరమణ ఆయన భార్య వచ్చి డీలర్ రెవెన్యూ వాళ్ళతో కొల్యూట్ చేసుకొని 1 ఎకరా 73 సెంట్లు ఆయన పేరుతో 1B చేసుకొని ఇప్పుడు మళ్ళీ కొడుకులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఇది ఒకటి కాదు, గ్రామంలో ఇట్లాంటివి ఇంకా 10 ఉన్నాయి. ఆయన పట్టాదారు పాస్బుక్ తీస్తే ఎన్ని రౌండప్లు చేసినాడు ఇంకా ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇంకా 10 పైన ఉన్నాయి. రెవెన్యూ వాళ్ళు దీన్ని చర్య తీసుకొని ఆ పాస్బుక్ బయట తీసి వాడిని చర్య చట్టపరంగా చర్యలు తీసుకుంటే తప్ప. ద్వారకనాథ్ రెడ్డి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుంగ శిష్యుడు బూచిపల్లిలో, ఆయన ఈ అక్రమాలకన్నిటికీ కారణము. అక్కడ ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చినాను, ఎంఆర్ఓ నో రెస్పాన్స్. ఇప్పుడు మళ్ళా గ్రీవెన్స్ డే అని చెప్పానంటే ఈ రోజు రమ్మని చెప్తే ఈ రోజు వచ్చినాము, అర్జీ ఇచ్చినాము. ఇప్పుడే అర్జీ ఇచ్చి లోపల నుంచి బయట వచ్చినాము. ఏం చెప్పారు అధికారులు? అధికారులు 60 రోజుల లోపల నేను క్లియర్ చేస్తాను అని చెప్పినారు ఆర్డీఓ గారు.